తెలంగాణలో ఆరో విడత హరితహారం సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మండల చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి పర్యటించారు హరితహారం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వారు సూచించారు ఏం చేద్దాం అనుకున్నా ఏం లక్ష్మణ్ ఇంకా అదే చేద్దాం మనం सर स्टार्ट ओके सर वाटर फाउंटेन वाटर वाटर सर गिर दो चंदन से करवा दे हीरोजो आरो वेत तेलंगाण का रेत हरण कार्यक्रम की चेस मंत्रम डीएफओ गारु वारिनि वड रम्मनु आवनिस्ता కూర్చోవాలి అందరూ మణివద్ద సుమన్ గారు ఎంపీపీ నల్గొండ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరూ ఎస్ఐ గారు జడ్పీడీసీ నల్గొండ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం కొనస సైదులు ఎంపీటీసీ నల్గొండ వారిని అంతరం డిఎఫ్ఓ గారు వారిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం కూర్చోవాలి అందరూ మణివద్ద సుమన్ గారు ఎంపీపీ నల్గొండ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రిజిస్టర్ ఎంజీ యూనివర్సిటీ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా प्रशांत जे पाटिल गार मुनपल चैरम मंदर सैदी गार मैं अदे विधा डीएफओ गार शांत कुमार गार मैं अदे विधा मैं राो खत मुफ मूर्ण शात पच्चा मरी मन मुख्यमंत्री गार पीपनी मरी प्रति संवसमू मैं विड़ वारीग ग्राम पटाल खाली प्लेस नलगौ जिले मुखल नाटल लक्ष्य तो कार्यक्रम को ग्राम सर्पंच पटण प्राता मुनपल चैरम कौनसर का अदे विधा जिला परषत् चैरम जिला परषत् सभ्यु गौरव एंपीपील डीसी अंदर एन कार्यक्रम में भागस्वामुता मुख्यमंत्री गारु आशिंचिनरो प्रजलंदरू भागस्वामुलैते उद्यमंलागा सागिते मात्रमे दीन्नि విజయవంతంగా మనం చేసుకోవచ్చు అని చెప్పి అది వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది అందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు తప్పకుండా ఈ అడవుల్ని పెంచాల్సిన అవసరం చెట్లను పెంచుకోవాల్సిన అవసరం ఎక్కడ ఒక ఇంచు భూమి ఖాళీగా కనపడ్డా తప్పకుండా ఏదో రకమైన మొక్క నాటాలి అని చెప్పి వారు ఇచ్చిన స్ఫూర్తి మొత్తం రాష్ట్రమంతా కూడా పనిచేస్తుంది నల్గొండ జిల్లాలో కూడా ఆ రకంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై లక్ష్యాన్ని చేర్చడానికి ప్రతిపూర్ణ కూడా పని చేస్తా ఉన్నాం మరి ఆ రకంగా ప్రతి రోడ్డు వెంట మనకి రోడ్లు కావచ్చు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్ర నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లే రోడ్లు కావచ్చు మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లు కావచ్చు మండలాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు కావచ్చు లేదా గ్రామాలలో అంతర్గతంగా ఉన్న రోడ్లు కావచ్చు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లే దొంగదారులు కూడా కావచ్చు ప్రతి దారిలో కూడా తప్పకుండా రోడ్డుకి ఇరువైపులా దారికి ఇరువైపులా ముక్కలు నాటాలనే కార్యక్రమాన్ని ఈసారి ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది మరి తప్పకుండా ఇచ్చిన లక్ష్యం ప్రకారం పనిచేయడానికి అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా శాశ్వతంగా చేస్తున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా కోరుకున్న విధంగా తెలంగాణ హరిత తెలంగాణ అవుతుందనే విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు